మనుషులు డిసప్పాయింట్ చేస్తారేమో గానీ దేవుడు ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయడు. ఆయన ఎన్నడూ నిరుత్సాహపరచడు. అందుకే హోప్ ఎప్పుడు దేవుని మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఇఫ్ యు పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్ యు విల్ నాట్ బి పుట్ టు షేమ్, యు విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మనుషుల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు వాళ్ళు నిన్ను అంగీకరిస్తారో లేదో, క్షమిస్తారో లేదో, ప్రేమిస్తారో లేదో, సహిస్తారో లేదో, లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వేసుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించక్కర్లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా వెళ్ళ చేసే దగ్గరికి. హల్లెలూయా. యూ కెన్ గో టు జీసస్ జస్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితిలో వెళ్ళిపోవచ్చు. మొరపెట్టాలి. కొంతమంది మొరపెట్టడానికి ముహూర్తం కొరకు చూస్తూ ఉంటారు కదండి. మొరపెట్టడానికి ఎప్పుడో ఒక మంచి టైమింగ్ వస్తుంది లేండి, అప్పుడు మొరపెట్టుకుందాం. ఎప్పుడైనా మొరపెట్టచ్చు. ఇప్పుడు అందుకే పాడాను, నిజముగా మొరపెట్టిన దేవుడు ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ స్థితిలో అయినా, ఏ సమయంలో అయినా, అర్ధరాత్రి నీకు నిద్ర రాకుండా నువ్వు శ్రమ పడుతున్నప్పుడు అర్ధరాత్రి లేచి మొరపెట్టినా నీ మొర దేవుడు వింటాడు. హల్లెలూయా. God hears the desperate cry of his people. Aina prajala yokka vedanakaramaina sthitillo vaaru pette moranu devudu vintadu. Mora vini hrudayamlo kanikaram choopi kaligi kaamga gurchodu, gaani hrudayamu kanikaramato kadalinchabadi aina chethulu kuda kadultayandi mana koraku adbhutalu cheyadaniki. Hallelujah. Ee raatri kala samayamlo mana koraku adbhutalu chese yese chethulaku manalni mana appaginchukuntu aina sannidhilo mora pettukundam. Nischayanga aina jawabistadu.